తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్స్ లో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించే మాట వాస్తవే, కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మంచి మెజార్టీ వచ్చింది. పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచి దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. ఏఐసీసీ ముఖ్యంగా గుణపాఠం తీసుకోవాలి. ఎందుకు మూడు రాష్ట్రాలు ఓడిపోయారు? ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉండింది కదా, రాజస్థాన్ వాళ్ళ గవర్నమెంటే కదా, మధ్యప్రదేశ్ లో సీట్ వచ్చి పోయింది కదా పక్కి, మరి ఇక్కడ ఎందుకు సాధించకపోయారు? కేవలం ఎన్నికల కమిషన్ ఖర్చపూరిత వైఖరి, వామపక్ష తీవ్రాలు అనసానేటువంటి పద్ధతుల్లో సిపిఐ కూడా పడేటువంటి దెబ్బ. ఛత్తీస్గఢ్ మేము ఓడి మీరు గెలిచారా? అదే సిపిఐతో పెట్టుకుని ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఓట్లు కలిసి ఉంటే బాధ్యతలు ఓడిపోయారు. ఛత్తీస్గఢ్ లో అహం పావం వల్ల మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు ప్రాబ్లం. బీజేపీ గెలిచింది కదా, దేశానికి ప్రమాదం బీజేపీ గెలిపించారు కదా. మీరు మా బాధ అదే, మీరు గెలిచిన గెలిచినా ఓడడం మాకేం పెద్ద ప్రాబ్లం, కానీ బీజేపీ మతాలు మన మళ్ళీ గెలిపించారు.